బాడీ ఫిట్నెస్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. దానికి సంబంధించి సాల్టెడ్ వెజ్జెస్ అండ్ గ్రిల్ చికెన్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సాల్టెడ్ వెజ్జెస్ అండ్ గ్రిల్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉడికించిన బ్రోకలీ, పుట్టగొడుగులు, నూనె, ఉప్పు, మిరియాలు, ఉడికించిన బీన్. సాల్టెడ్ వెజ్జెస్ అండ్ గ్రిల్ చికెన్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. గ్రిల్ చికెన్ చేస్తారన్నమాట ఇప్పుడు. సో నేను ఎగర్గా వెయిట్ చేస్తున్నాను విత్ వెజ్జెస్. హెల్దీ వేలో ఓకే, ఏం చేస్తారు ఫస్ట్? సో ఫస్ట్ మనము చికెన్ కట్ చేసుకుందాం అశ్విని గారు. సో కట్ పెట్టుకుందాం, ఎందుకంటే మనం యాడెడ్ ఫ్లేవర్స్ ఎక్కువగా వెళ్ళాలని. ఓకే ఓకే, చికెన్ బ్రెస్ట్ తీసుకుందాం హోల్గా. మనం స్టీక్ యూజ్ చేయాలి. సో స్టీక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం పాన్ మీద కుక్ చేస్తున్నాం, ప్రాపర్గా కుక్ చేయాలి కాబట్టి హాఫ్లో కట్ చేసుకుందాం. ఓకే, ఇలా హాఫ్లో కట్ చేసుకున్నాం కదా అశ్విని గారు, దీనికి ఇలా కట్ చేసుకో, కట్స్ పెట్టుకోవాలి. ఎస్, రెడ్ మీట్ ఏవైతే చాలా వరకు అవాయిడ్ చేసేస్తుంటాము, బట్ చికెన్లో కూడా ఏ పార్ట్ తీసుకోవాలని చెప్పి చాలా మందికి ఐడియా లేదు. సో బ్రెస్ట్ పార్ట్ అని చెప్పేసి అన్నారు కదా మీరు, ఇది చెప్పండి ఒకసారి. సో చికెన్ బ్రెస్ట్ ఎక్కువగా మనం ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ కంటెంట్ అండ్ ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మనం చికెన్ థాయిలో తీసుకున్నట్టయితే చికెన్ థాయిలో ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనకి 100 గ్రామ్స్కి ఒక 8 to 10 grams ఆఫ్ ఫ్యాట్స్ వస్తే, థై పీసెస్లో 12 to 15 grams ఆఫ్ ఫ్యాట్ వస్తుంది. ఓకే, సో అలా ఫ్యాట్ రెస్ట్రిక్షన్ కూడా చేయాలి కాబట్టి మనం చికెన్ బ్రెస్ట్ ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. సో కాల్ వర్క్అవుట్స్ అండ్ అలాగే ఎక్సర్సైజెస్ హెవీగా చేసే వాళ్ళకు కూడా చికెన్లో మనం ఈ పార్ట్ తీసుకుంటేనే మంచిది. ఎస్, సో ఎక్కువగా చికెన్ బ్రెస్ట్ ప్రిఫర్ చేస్తేనే చాలా మంచిది. ఇలా మీరు ఒకవేళ స్టీక్ తినలేకపోతే డెఫినెట్గా పీసెస్గా కట్ చేసుకుంటే చికెన్ బ్రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్, సో ఇలా కట్ చేసుకున్న దాన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాం అశ్విని గారు. ఓకే, సో మ్యారినేట్ చేసుకోవడానికి మనం కాస్త ఆయిల్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం. ఓకే, అండ్ మిరియాల పొడి. సో ఫిట్నెస్లో మనం ఎక్కువగా మసాలాస్ తీసుకోము కాబట్టి మనం యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్ మనం తగ్గించి చూసుకోవాలి. ఓకే, సో చికెన్ కూడా ఇప్పుడు లైట్గా మీరు సర్వ్ చేస్తారా, ముందు మనం బాయిల్ చేసుకొని పెట్టుకోవచ్చా? ముందుగా బాయిల్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు, ఇది డైరెక్ట్గా గ్రిల్ అయిపోతుంది. ఓకే, ప్రాపర్గా మనం తీసుకోవచ్చు. ఎస్, ఫిట్నెస్కి మనకి చాలా వరకు వెజిటేబుల్స్ కూడా హెల్ప్ చేస్తాయి, చాలా వరకు ఆల్మోస్ట్ చాలా వరకు మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇటువంటివి ఏ విధంగా తీసుకోవాలి, ఎంత పోర్షన్లో తీసుకోవాలో మనం తెలుసుకుందాం. సో మష్రూమ్స్ అవి తీసుకున్నారు, అండ్ పర్టికులర్గా మీరు బీన్స్ కానీ, సో వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుందో బ్రీఫ్గా చెప్పండి. సో మష్రూమ్స్ వచ్చేసి మనకి ఫైబరే కాకుండా మనం 100 grams ఆఫ్ మష్రూమ్ తీసుకున్నప్పుడు దాంట్లో మనకి 4 to 5 grams ఆఫ్ ప్రోటీన్ కూడా లభిస్తుంది. అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న బ్రోకలీ కానివ్వండి, క్యాప్సికమ్ కానివ్వండి, బీన్స్ కానివ్వండి నెగిటివ్ క్యాలరీ ఫుడ్స్ అనమాట. అంటే దీని ద్వారా వచ్చే క్యాలరీస్ కన్నా దీన్ని బర్న్ చేసే క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇలా మనం ఫ్యాట్ బర్నింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మనం ఎక్కువగా బర్న్ చేసే, అంటే ఫుడ్ ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ తక్కువగా ఉండాలి, బర్నింగ్ అనేది క్యాలరీ బర్నింగ్ అనేది ఎక్కువగా ఉండాలి కాబట్టి ఇలాంటి వెజిటేబుల్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో బాడీ ఫిట్నెస్ కూడా మనకి కొంచెం ఎక్కువగా బిల్డ్ అవ్వాలని చెప్పి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద తీసుకుంటూ ఉండాలి కాబట్టి అది కూడా చెయ్యి. ఎస్ షూర్ అశ్విని, నేను ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ మనం ఫిష్ చికెన్ వేసేసుకుందాం. ఓకే, సో చికెన్ బాధ్యత నాది ఇప్పుడు, నేను చూసుకుంటా. లైట్గా ఆయిల్ వేయండి జస్ట్ గ్రీస్ చేయడానికి. ఓకే బాయ్. సో చికెన్ స్టీక్ ఇలా వేసుకోవాలి, అది రెండు వైపులా కుక్ చేసుకోవాలి. ఆ లోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాం. సో చికెన్ అయితే మనకి ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది, ఫ్రై అవుతుంది, ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్లో. డెఫినెట్గా అశ్విని గారు, కానీ నేను మీకు ఆన్సర్ చేయాలి, సప్లిమెంట్స్ గురించి క్వశ్చన్ వేశారు. సో సప్లిమెంట్స్ అనేవి మనకి డిపెండెన్సీ ఉంటేనే మనం సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి. సప్లిమెంట్స్ స్టార్ట్ చేసే ముందు బ్లడ్ టెస్ట్ అనేవి చాలా అవుతూ ఉంటాయి, ఎందుకంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సప్లిమెంట్స్ తీసుకున్నా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ టాక్సిన్స్ అనేవి పెరిగిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రీ పోస్ట్ వర్కౌట్స్ అందరు తీసుకుంటూ ఉంటారు, లేదంటే మల్టీవిటమిన్స్ కానివ్వండి తీసుకుంటూ ఉంటారు, యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో అలా కాకుండా కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కానివ్వండి, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ సప్లిమెంట్స్ కానివ్వండి తీసుకోవాలి అంటే అండర్ ప్రొవిజన్ ఆఫ్ ఎక్స్పర్ట్ డాక్టర్ కానివ్వండి, ఎక్స్పర్ట్ డైటీషియన్ లేదంటే న్యూట్రిషనిస్ట్ దగ్గర ఉండాలి. ఓకే డన్. సో నెక్స్ట్, సో నెక్స్ట్ వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. సో బ్రోకలీ ఆల్రెడీ బాయిల్ చేసి తెచ్చాము అశ్విని గారు.
సో ఎక్కువగా కాకుండా జస్ట్ 2 కట్స్ సో బ్రోకలీ కట్ చేసుకున్నాం కదా దశమి గారు నెక్స్ట్ మష్రూమ్ కట్ చేసుకుందాం ఓకే ఎంత పోర్షన్ చేస్తున్నారు ఇప్పుడు మీరు 1 పోర్షన్ సో మష్రూమ్ కట్ చేసుకున్నాం కదా దశమి గారు మనం పాన్ పెట్టుకుందాం ఓకే पैन पेटिन तर्वाता कास ऑयल ऐड चेसुकोवाली ओके सो फर्स्ट मनम मश्रूम्स ऐड चेसुकुन्नाम सो पुट्टगोडुगुलु कूडा मनम एक्कुवगा फ्राई चेसुकोवोट जस्ट सॉटे चेसुकोवाली सॉटे चेसुकुंटे अंटे ओकवेळ मनमु वाटर लो सोक चेसुकुंटे अश्विनी गारु वाटर अनेदि चाला एक्कुवगा रिलीज अवुतुंदि सो वाटर रिलीज वेल्लेंत वरकु कुक चेसुकुंटे सरिपोतुंदि ओके सो मश्रूम्स लो कूडा मनकि चाला रकाल अवेलेबल गा उंटाय टाइप्स अनेवि सो मनं इप्पुडु तीसुकुन्नवि बटन मश्रूम्स यस सो ओक्कोक्क दांट्लो ओक्क न्यूट्रिएंट वाल्यूस उंटायि कदा दींट्लो एं उंटायि सो दींट्लो फैबर एक्कुवगा उंटुंदि अदे काकुंडा शीटे मश्रूम्स मनं यूज चेसिनट्लयिते दांट्लो B12 కూడా మనం కవర్ చేసుకోవచ్చు చాలా వెజిటేరియన్ వాళ్ళకి B12 డెఫిషియన్సీ వస్తుంది కదా వాళ్ళు వచ్చేసి షీటే మష్రూమ్ తీసుకుంటే సరిపోతుంది మనకి అవైలబుల్ గా ఉంటుందా అవైలబుల్ గా ఉంటాయి ఓకే చికెన్ కుక్ అయితే ఆఫ్ చేసుకున్నాం అశ్విని గారు ఓకే చెక్ చేస్తాను నేను ఓకేనా అలా గ్రిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటూ ఇటువైపు ఉంచుతాం కాసేపు సో ఈ పాన్ లో రిమైనింగ్ వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాను ఓకే బాయిల్ చేసాం ఆల్్రెడీ అలాగే బాయిల్ చేసిన బీన్స్ యాడ్ చేస్తున్నాను ఓకే దీంట్లో కాస్త మిరియాల పొడి యాడ్ చేసుకున్నాం నాన్ వెజిటేరియన్ ఫై వరకు ఓకే మరి ఓన్లీ వెజ్ తీసుకునే వాళ్ళకి దీనికి ఆల్టర్నేటివ్ ఏం ఉన్నాయి సో వెజ్ తీసుకునే వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ మనకు పనీర్ కానివ్వండి టోఫు కానివ్వండి సోయా చంక్స్ కానివ్వండి ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు లేదంటే రాజ్మా చోలే అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు బట్ బీన్స్లో ఏంటంటే మనకి ప్రోటీన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో సోయా చంక్స్లో ఎగ్జాక్ట్ మ్యాచ్ చేసే ప్రోటీన్ కంటెంట్ అనేది మనకు లభిస్తుంది ఓకే సో సాతే అయిపోయింది లక్ష్మి గారు మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం దెన్ సో ఇది కూడా అయిపోయింది కదా ఆఫ్ చేసేస్తాను ఓకే రెండు కూడా కుక్ అయిపోయినాయి కదా సర్వ్ చేసుకుందామా డెఫినెట్లీ ఫస్ట్ చికెన్ వేసుకుందాం లక్ష్మి గారు सो नेक्स्ट मनम सौते चेसना वेजीस सौतेड वेजीस एंड ग्रिल चिकन रेडी ओके वाव सो इकड़ो रेस्टोरेंट्स चाला डबुल बेटी मनम प्रिपेर चेसुकुंटू उंटामु लाइक कोनुक्कुंटू उंटामु इकड़ैते मनम एंत ईजीगा प्रिपेर चेसुकुंटामो चूसारा इदि फालो अयिपोयिंदि मीरु सो टेस्ट चेसे मुंदु दीनिकि कावाल्सिन पदार्थालु तयारी विधानं ओकसारि चूद्दाम सॉर्टेड वेजेस एंड ग्रिल चिकन की कावास पदार्थ चिकेन उड़कीन ब्रोकली पुटगड़ नूने उप मिरियालु उड़कीन बीन सॉर्टेड वेजेस एंड ग्रिल चिकन तैयार विधान मुझे चिकेन मुक्कल कटी बउल अंदर नूने उप मिरियाल पड़ी वेसी कल इप्ड स्टव आसी पैन नूने चिकेन वेसी कुको तरवा ब्रोकली పుట్టగొడుగులు కట్ చేసుకోవాలి ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి pan పెట్టి అందులో నూనె కట్ చేసుకున్న పుట్టగొడుగులు బ్రోకలీ బీన్స్ మిరియాల పొడి వేసి కలుపుకొని కుక్ చేసుకొని రెండింటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే సాల్టెడ్ వెజెస్ అండ్ గ్రిల్ చికెన్ రెడీ